నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి ఖనిలో పలు పనులకు మంత్రుల శంకుస్థాపన. రూరల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ సంస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటన. రుణమాఫీ జరగలేదంటున్న బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దు. ఇచ్చిన మాట ప్రకారం అందరికీ వర్తింపజేస్తామన్న శ్రీధర్ బాబు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా ఉందన్న బీఆర్ఎస్. నాణ్యమైన విద్య భోజనం అందించాలని హరీష్ రావు డిమాండ్. మరో 3 వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడి. సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలను నిలిపివేసిన బ్రెజిల్. లీగల్ ప్రతినిధిని నియమించినందుకు సుప్రీంకోర్టు చర్యలు.